Vijay Devarakonda, Mrunal Jantiga, Parasuram Direction Lo, Dilraju Nirminchina Family Star Movie, April 8th na theaters lo vastundi. Ee sandarbhanga Dilraju and team yagam chestunnattu telustundi. Deeniki sambandhinchina photolu post chesindi team. Young Rebel Star Prabhas London lo illu konnattu vaarthalu viral avutunnayi. Vacation ki foreign shooting ki vellinappudu unde illu iluke ekkuva dharaku konnattuga social media lo vaarthalu vastunnayi. Ee illu viluva bhari dhara palikindani siri vargallo charcha nadustundi. Gopichand Srinivasula combination lo bhari cinema bhariga terakekutondi. Action movie ga vastunna ee cinema ni People Media Factory nirmistondi. Latest ga ee movie ki producer ga Venu Dhoni Pudi kuda add ayinattuga official ga announce chesindi team. Will Smith Martin Lawrence crazy combination lo Bad Boys Ride or Die movie trailer release ayindi. June 7th na Bad Boys English, Hindi, Tamil, Telugu lo release kabothundi. Kruti Sanan Pradhana Patralo actress in the movie crew, ee cinema repu prekshakulaku munduku rabothundi. Ee sandarbhanga cinema shooting lo digina palu photos nu Instagram vedika panchukundi. Different concept tho crew cinema prekshakulu munduku rabothundi. కొద్ది రోజులుగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన కేతిక శర్మ తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా అందుబాటులోనే ఉంటుంది. తాజాగా ఓ ఫోటో షూట్ లో పాల్గొన్న ఈ బ్యూటీ స్టిల్స్ ను షేర్ చేసింది. నన్ను అలా చూడకండి అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టింది. యాక్టర్ సిద్ధార్థ్ తన ప్రియరాలు నటి అదితిరావు హైదరిని వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో ఈ పెళ్లి జరిగినట్టుగా సమాచారం. ఇరు కుటుంబాల పెద్దలు అతి తక్కువ మంది బంధువులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సినీ ప్రముఖుల కోసం త్వరలోనే విందు ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే పెళ్లి విషయంలో ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నాని కథానాయకుడిగా శ్రీకాంత్ వదల డైరెక్షన్ లో రూపొందిన దసరా చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల్ని మెప్పించింది. నాని పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. తొలి చిత్రంతోనే దర్శకుడు శ్రీకాంత్ వదల తన ప్రతిభ చాటుకున్నాడు. తన ద్వితీయ చిత్రాన్ని కూడా నాని హీరోగానే చేయబోతున్నారని దర్శకుడు శ్రీకాంత్ వదల ఓ సందర్భంలో చెప్పారు. నాని కూడా ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశాడు. అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి జరగండి అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. శంకర్ డైరెక్షన్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది మూవీ. తమన్ స్వరపరిచిన ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రచించగా దలేర్ మెహందీ సునీధి చౌహాన్ ఆలపించారు. కన్నడంలో విజయం సాధించిన లవ్ మాక్టెయిల్ 2 చిత్రం తెలుగులో రాబోతుంది. స్వీయ దర్శకత్వంలో డార్లింగ్ కృష్ణ కథానాయకుడిగా యాక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఎంవీఆర్ కృష్ణ నిర్మించారు. మిలియన నాగరాజ్ కథానాయిక ఈ సినిమాలోని ఎవరితో పైనం అనే పాటను రిలీజ్ చేశారు. కన్నడలో బ్లాక్ బాస్టర్ హిట్ గా ఉన్న ఈ చిత్రాన్ని ఈ వేసవిలో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. టాలీవుడ్ కేయ ఆయుష్ పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం కలియుగం పట్టణంలో కందుల చంద్ర ఓబిల్ రెడ్డి జి మహేశ్వర్ రెడ్డి కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలకు ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు హీరో సుమన్ నిర్మాత ఏఎం రత్నం గీతా రచయిత చంద్రబోస్ ఇతరులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నటి దీపికా పదుకునే సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దీపికా ప్రస్తుతం గర్భవతి, అందుకే విశ్రాంతి కోసం యాక్టింగ్ కు కాస్త విరామం ప్రకటించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ వీటికి బలాన్నిచ్చింది. తన జీవితంలో ముఖ్యమైన క్షణాలను ఆస్వాదించడం కోసం ఆమె విరామం తీసుకోనుందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. హీరోయిన్ నయనతారా మరో నాయిక ప్రాధాన్యమైన సినిమాలో పచ్చజెండా ఓపినట్టుగా సమాచారం. తమిళంలో సుబ్రహ్మణ్యపురం చిత్రంతో మంచి విజయం అందుకున్నటువంటి శశికుమార్తో ఆమె లేడీ ఓరియంటెడ్ మూవీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సుబ్రహ్మణ్యపురంతో దర్శక రంగంలోకి అడుగుపెట్టిన శశి 2010లో మరో ప్రాజెక్ట్ చేశారు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టి నయనతో ఈ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. ఈమె కూడా ఇందులో భాగమయ్యేందుకు ఆసక్తి చూపుతుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. హారర్ థ్రిల్లర్స్ లో ఇన్స్పెక్టర్ రిషి ఒక ప్రత్యేకమైన సిరీస్ అవ్వబోతుందన్నారు నవీన్ చంద్ర. ఆయన కథానాయకుడిగా నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నారవి, శ్రీకృష్ణ దయాల్, మాలిని జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. సుఖ్దేవ్ లాహిరి నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రేపు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించి అత్యధిక వసూలు సాధించిన సినిమాల జాబితాలో తొలి స్థానం కైవసం చేసుకుంది మంచుమల్ బాయ్స్. తక్కువ బడ్జెట్ తో రూపొంది మూవీ. 200 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇప్పుడు ఆ హిట్ స్టోరీని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ప్రముఖ నిర్మాత సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, సుకుమార్ రైటింగ్ సిద్ధమయ్యాయి. అదే టైటిల్తో April 6న ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నాయి. వైవహర్ష ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన మూవీ సుందరం మాస్టర్. ఫిబ్రవరిలో బాక్సాఫీస్ ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదిక సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇవాళ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది.
బాలీవుడ్ లో సినిమాలు చేయకపోవడానికి గల కారణాలను వెల్లడించింది యాక్టర్ త్రిష. బాలీవుడ్ కు వెళ్తే ఇక్కడ చాలా సినిమాలను వదులుకోవాల్సి ఉంటుందని అందుకే అక్కడికి వెళ్లేదని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ కమల్ హాసన్, దగ్ లైఫ్, చిరంజీవి విశ్వంభర, అజిత్ విడామయొచ్చి చిత్రాల్లో కథనాయిక యాక్ట్ చేస్తున్నారు. పొన్నియన్ సెల్వం చిత్రంతో సక్సెస్ఫుల్ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది త్రిష. విజయ్, రాజ్ కుమార్, నేహా పటాని జంటగా భరత్ మిత్రా తెరకెక్కించిన చిత్రం ఏం చేస్తున్నావు, నవీన్ కురవా, కిరణ్ కురవా సంయుక్తంగా నిర్మించారు. ఈ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గత ఏడాది ఆగస్టు 25న రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాటి నుంచి ఈటీవీ విన్ వేదిక స్ట్రీమింగ్ కాబోతుంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టెన్ టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.